హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము ఎంతో ఇష్టంగా పిల్లకాయలు తినేలాగా మనము డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుందండి. మీరు పిల్లలకి ఇచ్చారనుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇది ఒక గ్లాస్ వచ్చి మనకి చాలా క్యాలరీస్తో పాటు మినరల్స్ ఉండే సఫిషియెంట్ మిల్క్ షేక్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్లో ఒక 5 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి నేను వాల్నట్ తీసుకుంటున్నాను. వాల్నట్ వచ్చేసి మనకి చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది పిల్లలకి. మీరు ఇచ్చారనుకోండి చిన్నపిల్లల నుంచి ఒక్కొక్కటిగా మనము ఇచ్చామనుకోండి, వాళ్ళకి అన్ని సప్లిమెంట్స్ దాంతో దొరుకుతాయన్నమాట. బ్రెయిన్ బాగా చురుగ్గా అవుతుంది. ఇప్పుడు నేను బాదం 1 కప్ తీసుకున్నాను, కాజు 1 కప్పు, డేట్స్ 1 కప్పు, తర్వాత వాల్నట్స్ 1 కప్పు, తర్వాత అంజీర్ తీసుకోలేదు నేను. అంజీర్ ప్లేస్లో నేను కిస్మిస్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మనము 1 గ్లాస్ పాలు పోసుకుని మనము మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి, పేస్ట్ లాగా చేసుకుందాం. నేను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. ఒక గ్లాస్ తీసుకున్నాను, పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో హెల్దీగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఉపయోగం ఉంటుంది. మీరు కనుక మా మిల్క్ షేక్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.